హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ యువర్ వాచింగ్ జాక్స్టాక్ ట్రావెల్. ఈ వీడియోలో మనం నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరామండి 7 o'clock. సో ఇప్పుడు నేను మైసూర్లో ఉన్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 10 o'clock అయిందనమాట. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో మనము స్కాట్లాండ్ ఆఫ్ ఇండియాకి వెళ్తున్నాము, అంటే కూర్గ్ వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ నుంచి ముందు మైసూర్ బస్ స్టాప్కి వెళ్ళిపోదాము. అయితే మనకి మైసూర్లో దిగిన తర్వాత కూర్గ్ అని ఎక్కడ ఉండదండి, సో మడికేరికి వెళ్ళాలి. సో సిటీ బస్ స్టాప్, ఇప్పుడు మనం మైసూర్ సిటీ బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ మడికేరి బస్సెస్ ఎక్కాలన్నమాట. మనం మైసూర్ బస్ స్టాప్కి వచ్చేసామన్నమాట. అక్కడ సిటీ బస్ స్టాప్ ఉంది, అక్కడ కాకుండా కొంచెం ముందుకు వస్తే ఈ బస్ స్టాప్ వస్తుంది అన్నమాట. సో ఈ బస్సు మడికేరికి వెళ్ళే బస్సు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, రెడీగా ఉంది. సో మడికేరికి వెళ్ళిన తర్వాత మిగతా అప్డేట్స్ ఇస్తాను. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, జాక్స్టాక్ ట్రావెల్. సో ప్లీజ్ ఫాలో జాక్స్టాక్ ట్రావెల్. ఫైనల్గా హోటల్కి రీచ్ అయిపోయామండి. సో ఈ హోటల్ నేమ్ వచ్చి గో స్టాప్ అనమాట. ఇది కూర్గ్లో ఉంది. ప్రజెంట్ నేను కర్ణాటక స్టేట్లో కూర్గ్లో ఉన్నాను అనమాట. సో ఈ హోటల్ కూడా ఒకసారి లోపల చూపిస్తాను. నేను వచ్చేసి డార్మెటరీ బుక్ చేసుకున్నానండి. దీనికి వచ్చేసి 500 rupees పర్ డే పడింది. రూమ్స్ మనకి చాలా క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి. ఇప్పుడు అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా కదా, సో వర్క్ ఫ్రమ్ కూర్గ్ అనమాట. సో నా రూమ్ ఇక్కడ లాకర్స్ కూడా ఇచ్చారండి. అండ్ ఇది వచ్చి వాష్రూమ్. వాష్రూమ్ కూడా చాలా క్లీన్గా ఉంది. డే 1 ఇన్ కూర్గ్, అదే మడికేరి. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే నేను తలకావేరికి వెళ్తున్నాను. అక్కడ ఇంకా టెంపుల్స్ ఉన్నాయి, తర్వాత కావేరి ఎక్కడ పుట్టింది ఇవన్నీ క్లియర్గా చూస్తాను అన్నమాట ప్లేసు. 0 day ఏమైందంటే నిన్న నేను వచ్చాను ఈవినింగ్, నేను ఇక్కడ నుంచి మండల్పట్టికి వెళ్దాం అనుకున్నాము, అదే వ్యూ పాయింట్కి. బట్ ఫుల్ ఇక్కడ రెయిన్ అనమాట. సో నిన్న 0 day ఏం చేయలేకపోయాను అనమాట, ఇంకా రూమ్లోనే ఉన్నాను. ఫస్ట్ మనం ఓంకారేశ్వర టెంపుల్కి వచ్చామండి. సో ఇదే మొత్తం టెంపుల్. మడికేరిలో ఉన్న ఓంకారేశ్వర ఆలయం 1820 లింగరాజేంద్ర రాజు తపస్సు చేసి నిర్మించారు. సో ఈ టెంపుల్ వచ్చి మడికేరి టౌన్లోనే ఉంటుంది అనమాట. అండ్ దీని టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 6 to 12 వరకు ఉంటుంది, తర్వాత ఈవినింగ్ 5:30 to 8 o'clock వరకు ఉంటుంది అనమాట. ఈ ఆలయం మహమ్మదీయుల నిర్మాణం శైలిలో నిర్మించారు, మధ్యలో గోపురం ఉంది. సో ఈ టెంపుల్ వచ్చి కూర్గు రాజు లింగరాజేంద్ర గారు నిర్మించారనమాట ఈ టెంపుల్ని. అండ్ ఈ టెంపుల్కి ఇంకో ప్రత్యేకత ఉంది, ఇది ఇండో ఇస్లామిక్ స్టైల్లో ఉంటుంది అనమాట. ఈ టెంపుల్లో శివలింగం ఉందండి. అయితే కూర్గురాజు లింగరాజేంద్ర గారు ఈ కాశీ నుంచి ఈ శివలింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. సో ఇది చాలా బాగుంటుంది. 18th century రాజు లింగరాజేంద్ర తన తపస్సు గుర్తుగా ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. ఆలయం వెనుక ఉన్న పురాణం ప్రకారం రాజు లింగరాజేంద్ర తన రాజకీయ ప్రయోజనాల కోసం అతని ఆకృత్యాలు గమనించిన బ్రాహ్మణుడిని చంపాడు. అయితే తర్వాత బ్రాహ్మణుని ఆత్మ బ్రాహ్మరకం రూపాన్ని తీసుకుంటుందని చెబుతారు. అతను పురత్వం కోసం రాజును బాధ పెట్టాడు, అందువలన బ్రాహ్మణుడి మరణం తర్వాత కైరాజుకు పీడకలలు రావడం ప్రారంభించాయి. అది అతన్ని చాలా ఇబ్బంది పెట్టింది. పీడకలల ముగింపు కోసం రాజు ఇతర పండిత బ్రాహ్మణులను సహాయం కోరాడు. ఆలయాన్ని నిర్మించమని బ్రాహ్మణులు సలహా ఇచ్చారు. వారి ప్రకారం శివునికి అంకితం చేయబడిన ఆలయాన్ని నిర్మించడం రాజు యొక్క మానసిక వేదనను తొలగిస్తుంది. బ్రాహ్మణుని ఆత్మ శాంతింపజేయడం ద్వారా మానసిక శాంతిని పొందాలనే తపనతో ఉన్న రాజు సలహాలను అనుసరించాడు. ఆ తర్వాత ఆధ్యాత్మిక పట్టణం కాశీ నుంచి పవిత్ర శివలింగాన్ని తీసుకొచ్చాడు. శివలింగానికి ఓంకారేశ్వర అని పేరు పెట్టి ఆలయంలో ప్రతిష్ఠించారు. అందుకే ఈ ఆలయానికి ఇప్పుడు ఓంకారేశ్వర దేవాలయం అని పిలుస్తారు. దాని 4 మూలల చుట్టూ 4 గోపురాలు ఉన్నాయి. ఆలయ ప్రవేశం ద్వారం దగ్గర లింగాన్ని ప్రతిష్ఠించారు. దేవాలయం యొక్క మరొక ఆకర్షణీయమైన నిర్మాణం లక్ష్యం ముందు భాగంలో ఉన్న వాటర్ ట్యాంక్. ఇందులో వివిధ రకాల చేపలు నివసిస్తున్నాయి. త్రివేణి సంగమం దగ్గరకు వచ్చేసామండి. ఇది వచ్చేసి భగండేశ్వర టెంపుల్ అంట. సో ఫస్ట్ మనము త్రివేణి సంగమం చూసి తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళాం కదండి.
తలాకావేరికి వెళ్లే దారిలో మనకి త్రివేణి సంగమం ఉంది. అంటే దీన్ని భాగమండలి అని కూడా పిలుస్తారు. ఇది మూడు నదుల సంగమం. కావేరి, కన్యకే మరియు పౌరాణిక నది సుజ్యోతి నదులున్నాయి. త్రివేణి సంగమం చాలా బాగుందండి, క్లీన్ గా. సో వాటర్ లో దిగుదాం పద. చాలా చల్లగా ఉన్నాయి వాటర్. ఈ పవిత్రమైన ప్రదేశానికి బదులుగా 11వ శతాబ్దంలో ప్రారంభంలో చోళులు భగండేశ్వర ఆలయాన్ని నిర్మించారు. నారాయణుడితో పాటు శివుడు మరియు అతని కుమారుడు సుబ్రహ్మణ్యుడు మరియు గణేశుడు అంకితం చేయబడింది. ఈ నిర్మాణం పూజనీయమైనదిగా కనిపించదు. ఈ అందమైన ఆలయం సముదాయాలకు అలంకరించిన రాగి పలకలతో కప్పబడిన పైకప్పు, అలంకరించబడిన గోడలు మరియు పైకప్పు వెజిటబుల్ డ్రై మరియు చెక్క విగ్రహాలతో చెక్కబడిన కూడో చిత్రాలు. తులా సంక్రాంతి సందర్భంగా వేలాది భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు చేసి తలాకావేరికి వెళ్లే ముందు పురాతన ఆచారం ప్రకారం భగండేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేస్తారు. లోపల టెంపుల్ చాలా బాగుందండి. ఈ టెంపుల్ వచ్చి సేమ్ కేరళ స్టైప్లో ఉందన్నమాట. సో ఇక్కడ వరకే అలౌ చేస్తారు వీడియోగ్రఫీ కానీ ఏదైనా, లోపల మటుకి ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఫైనల్గా కావేరి పుట్టిన ప్లేస్కి వచ్చేసాము అన్నమాట. సో ఇదే ఎంట్రన్స్. ఇక్కడ ల్యాండ్స్కేప్స్ చాలా బాగున్నాయి, యాక్చువల్లీ చూపిస్తా. తలాకావేరి బ్రహ్మగిరి కొండలో ఉన్న ప్రసిద్ధి పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ కొండ భాగమండలానికి 8 కిలోమీటర్ల దూరంలో మరియు మెడికెరికి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది అధిక మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్న మరియు ప్రతి సంవత్సరము అనేక మంది పర్యాటకులు సందర్శిస్తారు. సముద్ర మట్టానికి 1276 మీటర్ల ఎత్తులో ఉన్న తలాకావేరిలో తీర్థకుండికే లేదా బ్రహ్మకుండికే అని పిలువబడే ఒక చిన్న నీటి బుగ్గ ఉంది. ఇది కావేరి నది మూలం అని చెబుతారు. నీటి మూలం ఎక్కువగా కనిపించకపోయినప్పటికీ సాధారణంగా వర్షాకాలంలో దీన్ని చూడవచ్చు. వసంతకాలంలో భూగర్భంలో ప్రవహిస్తుంది మరియు కొద్ది దూరం తర్వాత ఉద్భవిస్తుందని నమ్ముతారు. సో ఇది టెంపుల్కి పైకి వెళ్ళే దారి అన్నమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇదే కావేరి జన్మస్థలం అన్నమాట. కుండిక దగ్గరలో ఒక మందిరం ఉంది. దేవతలకు ప్రార్థనలు చేయబడడానికి ముందు భక్తులు స్నానాలు చేసే భారీ ట్యాంక్ కూడా ఉంది. సో కావేరి జన్మస్థలం దగ్గరికి వచ్చామండి. రెండు దేవాలయాలు కూడా ఉన్నాయి. ఒక దేవాలయంలో పురాతన శివలింగంతో పాటు శివుణ్ణి అంకితం చేయబడింది. మరొక ఆలయంలో గణేశుణ్ణి అంకితం చేయబడింది. అగస్త్య మహర్షి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పవిత్ర అవతారాలను చూసి పవిత్ర అశ్వత వృక్షాన్ని కూడా మతపరమైన పర్యాటకులు చూడవచ్చు. అక్టోబర్ నెలలో ఈ ప్రదేశాన్ని సందర్శించడం ఉత్తమం. ఈ సమయంలో శంకరామాన ఉత్సవం జరుపుకోవడంతో చాలామంది యాత్రికులు ఈ సమయంలో ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఈ సమయంలో కావేరి మతరూపాన్ని ప్రతీకగా నీటిలో కూడిన చిన్న బావిని చూడవచ్చు. సో చూసారు కదా కావేరి పుట్టిన ప్లేసు. ఇంతకుముందు ఇక్కడ స్నానం చేయించేవాళ్ళు, ఇప్పుడు స్నానం చేయడానికి లేదన్నమాట. సో నీళ్ళు ఇలాగా నంది నోటి నుంచి వచ్చి అక్కడి నుంచి బయటకు వస్తాయన్నమాట. సో ఇదన్నమాట కావేరి జన్మస్థలం స్టోరీ. అసలు మామూలుగా లేదు మంచు పైన.
చాలా బాగుంది అక్కడ చూడండి, వెనకాల ఇంకా అలాగే ఉంది మంచు. సరే ఇప్పుడు కిందకి వెళ్ళిపోదాం పదండి. తలాకావేరి నుండి బ్రహ్మగిరి శిఖరానికి వెళ్ళవచ్చు. ఇది కూడా ఒక పవిత్రమైన ప్రదేశం. పురాణాల ప్రకారం సప్తమహర్షులు అని పిలువబడే 7 గొప్ప ఋషులు ఈ ప్రదేశంలో ప్రత్యేక యాగం చేశారు. శిఖరం నుండి లోయ దృశ్యం కూడా మంత్రముగ్ధుల్ని చేస్తుంది. డైరెక్ట్గా మళ్ళీ మెడికర్కి వచ్చి, అంటే ఇక్కడ అబ్బే వాటర్ ఫాల్స్ ఉందన్నమాట. సో ఆ వాటర్ ఫాల్స్ కోసం వెళ్తున్నాము. మధ్యలో లంచ్ చేసేసి వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ ఏదో ఉడిపి హోటల్ ఉందన్నమాట. నాతో పాటు కార్తిక్ కూడా ఉన్నాడు. హాయ్ కార్తీ. సో ఇతనే మార్నింగ్ నుంచి నాకు క్యాబ్లో ఉన్నాడనమాట. మొత్తం అన్ని ప్లేసెస్ చూపిస్తున్నాడు. కార్తీక్ చెప్పు నీ గురించి. ఈయన తెలుగు మాట్లాడతాడు, అదొక ప్లస్ పాయింట్ అయింది నాకు ఇక్కడ. కరెక్ట్గా తెలియదు సార్. ఇట్స్ ఓకే. చెప్పు మీ మడికేరి గురించి, కూర్ గురించి. 2-3 చూశారు కదా సార్, అలాగే మడికేరి అంటే. సో ఉడిపి హోటల్లో ప్యూర్ వెజ్ ఫుడ్. పాపడి ఇచ్చాడు అండ్ రోటీ ఒకటి ఇచ్చాడు, రైస్ కర్డ్, స్వీట్ ఒకటి ఇచ్చాడు, రసం, ఇంకా ఇది ఫ్రై ఐటెం, సాంబార్, పెరుగు. గైస్ ఫైనల్లీ మనం అబ్బే వాటర్ ఫాల్స్ వచ్చాము. ఇక్కడ కార్ పార్కింగ్ వచ్చేసి 40 తీసుకుంటారనమాట. మనం క్యాబ్లో వచ్చినా మనమే పే చేయాలి. సో దానికా కనిపిస్తున్నది అబ్బే వాటర్ ఫాల్స్. సో ఈ అబ్బే వాటర్ ఫాల్స్కి వచ్చేటప్పుడు మనకి బోన్ చేసిరండి, ఎందుకంటే మెట్లు ఎక్కి దిగాలన్నమాట. సో అలా స్టెప్స్ చాలా ఉంటాయి కిందకి. అబ్బే జలపాతం భారతదేశంలో కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో కొడగులో ఒక జలపాతం. ఇది మడికేరి నుండి 8 మైసూరు నుండి 122 మంగళూరు నుండి 144 బెంగళూరు నుండి 268 దూరంలో ఉంది. చాలా దూరం ఉందండి. బాగానే దూరం ఉంది, నేను దగ్గరుందేమో అనుకున్నా. నడుచుకుంటూ వెళ్తానే ఉండాలి. ఈ జలపాతం కావేరీ నది చేరువలో ఉంది. ఇది ప్రైవేట్ కాఫీ తోటల మధ్య బంగారమైన కాఫీ పొదలు మరియు సుగంధ ద్రవ్యాల తోటలు మరియు మిరియాల తీగలతో అల్లుకున్న చెట్ల మధ్య ఉంది. జలపాతానికి ఎదురుగా వేలాడే వంతెన నిర్మించబడింది. వర్షాకాలంలో ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది. సీజన్లో వస్తే మీకు మాన్సూన్ సీజన్లో వచ్చారంటే ఫుల్ వాటర్ ఉంటాయండి. ఈ టైంలో తక్కువ ఉంటాయి వాటర్. సో మీరు ఎప్పుడైనా వస్తే మాన్సూన్ సీజన్లో రండి. మెట్లు బాగానే ఉన్నాయి. అంత అంటే ఎక్కేటప్పుడే ఉన్నా ఉంటుందేమో కానీ వా చూసారా వాటర్ ఫ్లో, వాటర్ ఫాల్స్. ఈ జలపాతానికి గతంలో జెసీ ఫాల్స్ అని పిలిచేవారు. దీనికి బ్రిటిష్ అధికారి భార్య పేరు పెట్టారు. అయితే ఈ ప్రదేశంలో అప్పట్లో దట్టమైన అడవి. సంవత్సరాల తర్వాత ఈ జలపాతాన్ని నరేవన్ బి నానయ్య కనుగొన్నారు. అతను ప్రభుత్వం నుండి ఈ స్థలాన్ని కొనుగోలు చేసి కాఫీ మరియు సుగంధ ద్రవ్యాల తోటలుగా మార్చాడు. ఇది ఇప్పటికీ జలపాతం చుట్టూ ఉంది. సో ఇక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా ఉంది, కానీ అది మొత్తం కూలగొట్టేశారు జనాలు. సో ఇదే అబ్బే వాటర్ ఫాల్. పైన ఇక్కడ వాచ్ టవర్ కూడా ఉంది ఒకటి. సో ఒకసారి పైకి కూడా వెళ్ళి చూద్దాం. కాకపోతే ఇక్కడ అంతా మెసేజ్ ఇస్తారు. ఇంకొకటి ఇక్కడ ఫోటో కూడా ఉంది, కావాలంటే తీసుకోండి. 50 పర్ ఫోటో తీసుకుంటారు. అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jakstock.com jakstock.com. ఇందులో హెచ్డి వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ jakstock.com.